రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 50 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ వద్ద తెలుగు యువత సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యడ్ల రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంక్ష విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వపడే ప్రజానాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ఏనని ఆయన అభివర్ణించారు. మిగులు బడ్జెట్ గల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణను తయారు చేసిన ఘనత కేసీఆర్దేనని విమర్శించారు. 50 రోజులుగా ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడి సమ్మె చేస్తుంటే కనీసం చలనం లేని కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. బూటకప్పు హామీలను వాగ్దానాలను ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలను మట్టి కరిపించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాతో గెలిచి గులాబీ కండువ కప్పుకున్న నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేస్తున్నాయి, కానీ తెలంగాణలో ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థ అది దాదాపు 90 లక్షల మందికి నిత్యం సేవ చేసేటువంటి సంస్థ, అదొక సామాజిక బాధ్యతగా భావించాలని చెప్పని చెప్పినటువంటి కేసీఆర్ గారు, మరి తనే స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడు మంత్రిగా అనుభవం ఉండి ఆర్టీసీ నష్టంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన దాని లాభాల పట్ల చెప్పినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏం మనసు మారిందో అర్థం కావడం లేదు. ఆర్టీసీ నిర్వేరేసిన కుట్రమత్తం కనబడుతున్నది. రాజ్యాంగబద్దంగా చట్ట ప్రకారంగా వచ్చినటువంటి కార్మికుల హక్కులలో భాగంగా సమ్మె నోటీసుకి ఇచ్చి ఆర్టీసీని పరిరక్షించాలని చెప్పని, కార్మికుల యొక్క జీవితాలు భద్రత కల్పించాలని చెప్పని వాళ్ళ డిమాండ్తో ముందుకెళ్తే జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ గారు మరి వాళ్ళ కన్నేర చేస్తున్నాడు, అది మంచిది కాదు. కార్మికులు ఆ సంస్థ పేరు ప్రశ్నలు పెంచారు. ఆ సంస్థ ఇవాళ నడుస్తున్నది అంటే కార్మికుల కష్టమే నడుస్తున్నది, కానీ అందులో ఇచ్చేటువంటి రాయితీలు ప్రభుత్వాలు తన వెసులుబాటుకు అనుగుణంగా రాయితీలు కల్పించినప్పుడు ఆ రాయితీకి సంబంధించినటువంటి సొమ్ములను ఆ సంస్థకు చెల్లించాలా? అదేవిధంగా వాళ్ళు వేసేటువంటి సేవకు అనుగుణంగా జీతపత్రాలు పెరిగినప్పుడు భారం పడ్డప్పుడు అది ప్రభుత్వం భరించాలా? ఆ వ్యయ ప్రయాసాలన్నీ కూడా సామాజిక బాధ్యతగా భావించాలని చెప్పినటువంటి వ్యక్తే ఇవాళ వాళ్ళకు ఇబ్బందులు పాల్చేస్తున్నాడు. వాళ్ళందరూ బేషరత్గా మేము ఎటువంటి నిబంధనలు లేకుండా చేరుతామని చెప్పనంటే చేర్చుకోవాలని చెప్పినటువంటి ఆలోచన చేయడం లేదు. పూర్తిగా కార్మికుల పట్ల వ్యతిరేకత భావనటువంటి వ్యక్తిగా కేసీఆర్ చరిత్ర నుంచిపోతాడు, అది మంచి పద్ధతి కాదు. 50 రోజులు ఇప్పటికే అయిపోయింది, దాదాపు 28 మంది ఆత్మాహుతికి ఆత్మహత్యలకు గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి. ఒకనాడు తెలంగాణ సాధించుకోవాలంటే మరి ఉద్యమాల ద్వారానే సాధించినటువంటి తెలంగాణలో ఇలా ఉద్యమిస్తున్నటువంటి కార్మికుల మీద ఉక్కుపాదం మోపడం ఈ కేసీఆర్ కు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం మనుగడ సక్రమంగా జరగాలన్నా, ప్రజా రవాణా సంస్థ మనుగడ సాగించాలన్నా, పేదవాళ్లకు వెసులుబాటు కలగాలన్నా, ఈ ప్రైవేటైజేషన్ భారం పడకుండా ఉండాలన్నా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకోవాలా? వెను వెంటనే ఎటువంటి నిబంధన పెట్టకుండా కార్మికులను చేర్చుకుని పొరుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి వాళ్ళ వెసులుబాటు ఉద్యోగ పద్ధతుల్లో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల చెల్లింపుల్లో కానీ ఇతరత్ర సౌకర్యాలు అంతకు భిన్నంగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ మీద ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. ధనిక రాష్ట్రంగా ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ పొరుగు రాష్ట్రాలకు మిన్నగా ఉండని చెప్పినటువంటి తెలంగాణలో మరి వాళ్ళ బాధలు పడాలా?
గల ప్రాణాలు కోల్పోలేనటువంటి పరిస్థితి రావడం ఇది కేసీఆర్ అసమర్థ వాళ్ళు నిరసన అని చెప్పని, ఇప్పటికైనా కానీ కేసీఆర్ కరువిప్పు కావాలని చెప్పి అనేక ప్రయత్నం చేస్తున్నాం. అనేక సందర్భాలలో వాళ్ళు ఇస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు విన్నంటూ ఉన్నాం. గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాం, రేపు మాపో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలని చెప్పని, అవసరమైతే రాష్ట్రపతి గారు కలిసినా గాని ఈ న్యాయమైనటువంటి కార్మికుల యొక్క సమ్మెకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని, ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితి చేయకూడదు, ప్రైవేటైజ్ చేసినట్టయితే కేవలం ఆర్టీసీ కార్మికులు కానీ మాత్రమే కాదు తెలంగాణలో ఉండేటువంటి పేదవాళ్ళకు పెనుభారంగా తయారయ్యే పరిస్థితి కూడా సెలవు తెలియజేస్తున్నా. కేసులో కూడా వచ్చింది, వచ్చిన్నాడు కేసీఆర్ గారే స్వయంగా కుడివైపున అశ్వత్థామరెడ్డి గారిని ఎడమ వైపున ఇతర మిత్రులను పెట్టుకుని కార్మికుల కాలంలో ములుగూస తీయాలని చెప్పినటువంటి వ్యక్తే మరి కేసీఆర్ గారు. ప్రైవేటైజేషన్ మంచిది కాదు అని ముఖ్యమంత్రిగా నవంబర్ 29 మాట్లాడినటువంటి పరిస్థితి 2014, మరి ఇవాళ ఈ విధమైనటువంటి వ్యవహారం వల్ల అది కార్మిక లోకానికి నష్టమని కాకుండా తెలంగాణ ప్రజలకు నష్టమే పరిస్థితి ఉంది. ప్రైవేటైజేషన్ అనేది మంచిది కాదు, ఇది సామాజిక బాధ్యత అని చెప్పినటువంటి వ్యక్తి కనుక ఆయననే దీన్ని ఈ చర్మగీతం పాడాలా, కార్మికులకు న్యాయం చేయాలా, ఆర్టీసీని పరిరక్షణ కల్పించండి. ఈ అమీన్పూర్ మున్సిపల్ తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొన్న లాస్ట్ జరిగిన సర్పంచ్ అందరూ సర్పంచులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఒక ఇద్దరు లాస్ట్ టైం ఎంపీటీసీలు తప్ప అప్పటి నుంచి నేటి వరకు అందరూ ఎంపీటీసీలు. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండే దాని తర్వాత మళ్ళీ నేను ప్రత్యక్షంగా రావడం జరిగింది. 1994 శాసనసభ ఎన్నికలలో నేను 9వ తరగతి విద్యార్థిని. మా పెద్దనాన్నతో పాటు ఇక్కడ ముందుగా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఆ ఎలక్షన్లలో అన్నగారు ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఇక్కడ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మేము వెళ్లే వరకే మరి ఆ కాన్వాయ్ ముందుకు వెళ్లడం జరిగింది. కొంచెం కొద్దిగా మిస్ అయినా నేను చూడడం మరి ఈ రోజు వరకు కూడా మరి అంటే దాని తర్వాత నేను స్కూల్ స్టూడెంట్ గా ఉండడం వల్ల మరి ఇక్కడ రాలేక ఆయనను చూడలేకపోయాననే బాధ ఈ రోజు వరకు కూడా గుర్తొస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే ఉండాలి. పేదరికం అనేది రాష్ట్రంలో ఉండొద్దు అనే ఒక సంకల్పంతో ఒక మానవతా దృక్పథంతో మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. మరి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నామంటే ఆయనలో మనకు ఒక అంబేద్కర్ కనిపిస్తాడు, ఆయనలో మనం ఒక జ్యోతిరావు పూలేవ కనిపిస్తాడు. ఏదైతే అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే సేవ చేయాలని అనుకున్నాడో పేదవారికి ఒక అంబేద్కర్ అయి సేవ చేసిండు, అదే బలహీన వర్గాల వారికి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు తీసుకొచ్చి వాళ్ళ గుండెల్లో ఒక మహాత్మా జ్యోతిరావు కూలి అయ్యండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ నియోజకవర్గంలో ముల్లాపూర్ అమీన్పూర్ ఈ మున్సిపాలిటీలలో రాబోయే ఎలక్షన్లలో పెద్దల రమణ గారి సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ మన సత్తా ఏందో నిరూపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అది చెప్పడానికి ఉదాహరణ ఈరోజు ర్యాలీలో కానివ్వండి, ఇక్కడ సభ కానివ్వండి, ఇది విజయవంతం కావడమే ఒక ఉదాహరణ అని చెప్పేసి మీకు సందర్భంగా తెలియజేసుకుంటున్నా. శుక్రవారం అంతే మాత్రమే మనకు ఈ సభకు శుక్రవారం రాత్రి అనుమతి వచ్చింది, మధ్యలో ఒకే ఒక రోజు శనివారం. ఈరోజు 2వ రోజులు, ఈ 2 రోజులలో ఇన్ని ఏర్పాటు చేసుకోగలిగినామంటే అది మన యువత మన కార్యకర్తలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వచ్చే ఈ మున్సిపల్ ఎన్నికలలో ఈ సత్తా